ఒక తండ్రికి 28 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు 28. మనిషికి 10 ఎకరాలు ఇచ్చి మీరు బాగుపడరా నాయన అని చెప్పిండు. అందులో అర్థం చేసుకున్నాడు రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఉన్నాడు. ఆ 10 ఎకరాలని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చి కష్టపడి దాన్ని 100 ఎకరాలు చేసుకుంటాడు. ఓ నలుగురు, ఈ యాక్ట్ మనకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ బాగుంది అని కొన్ని రాష్ట్రాలు, కొన్ని 100 పిల్లలను మేము సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాము, మాకు అవసరం లేదన్నారు. చెడిపోయిన పిల్లగాన్ని, కేసీఆర్ లెక్క చెడిపోయిన పిల్లగాన్ని ఉన్నాడు, ఆ 10 ఎకరాలు అమ్మేసుకొని ఆయన కొడుకులకి ఆయన పిల్లలకి ఎక్కడనేమైనా పూజిస్తాడు, లేదా తాగి తదనాలు చేస్తారు. సో ఆ 10 ఎకరాలతోటి 100 ఎకరాలు చేయొచ్చు, అమ్ముకొని తాగి తదనాలు చేయొచ్చు. ఇది ఒక తండ్రిగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చి ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తో ఆర్టీసీ బలపరచండి, ఎఫెక్టివ్నెస్ పెంచండి, ఎఫిషియన్సీ పెంచండి, మారుమూల ప్రాంతాలకి బస్సులు తీసుకెళ్ళండి, దానికోసం మీరు చేయాల్సిన చర్యలకి ఫ్రీడమ్ ఇస్తే దాన్ని ఈ ముఖ్యమంత్రి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ బ్లేమ్ ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యాక్ట్ లో అటువంటిది ప్రైవేట్ చేయమని ఎక్కడ కూడా లేదు. మన అరవింద్ గారు చెప్పినట్లు కేంద్రంలో ఒకసారి చట్టము అనేది పాస్ అయిన తర్వాత భారతదేశంలో మనము ఫెడరల్ సిస్టంలో పనిచేస్తున్నాం. ఫెడరల్ సిస్టంలో ఆ చట్టాన్ని మనం రాష్ట్రాలు ఆమోదించవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లంల ఆ చట్టాలను కూడా వాళ్ళు మేము అమలు చేస్తలేమని చెప్పొచ్చు. ఆ విధంగా మీకు తెలుసు, ఇప్పుడు ఆయుష్మాన్ భవ ఉన్నది. ఆయుష్మాన్ భవ ఏదైతే కేంద్రంలో ఉన్నదో దానిని వీళ్ళు పాటించలేరు, వీళ్ళు ఆరోగ్యశ్రీ అని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన ఉంది, అది